రష్మి లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. అయితే సుధీర్ లవ్ స్టోరీలో ఇప్పుడు ఇంకో ట్విస్ట్ వచ్చి చేరింది. సుధీర్ రష్మిని ప్రేమించకముందే ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. అవును, ఇదే విషయాన్ని ఒక ఛానల్లో సుధీర్ చెప్పాడు. సుమా చేస్తున్న ఈ షోలో సుధీర్, అడవి శేషు, లక్ష్మీ మంచు, ప్రేమని పాల్గొన్నారు. ఈ షోలో వచ్చిన ప్రోమోలో సుధీర్ తన ఫస్ట్ లవ్ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. తాను 5వ క్లాస్లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ స్టార్ట్ అయిందని, అలాగే 9వ తరగతిలో ఉన్నప్పుడు తను లవ్ ఒప్పుకుందని చెప్పాడు. అలాగే లైఫ్లో సెటిల్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చానని, ఈలోపు తను పేరే అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుందని చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు సుధీర్. తన లవ్ స్టోరీ తెలిసిన వెంటనే సుధీర్తో సహా సుమా, కనకాల, లక్ష్మీ మంచు, ప్రియమణి కన్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రోమో చూసిన రష్మి కూడా సుధీర్ లవ్ స్టోరీ గురించి స్పందించింది. సుధీర్ వెనుక ఎంత మంచి లవ్ స్టోరీ ఉందని, అతను ఇంత సిన్సియర్గా లవ్ చేస్తాడని అనుకోలేదన్నారు రష్మి. అలాగే సుధీర్ కళ్ళలో నీళ్లు చూసి నాకు చాలా బాధ వేసిందన్నారు. అలాగే సుధీర్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలన్నారు. ఇన్ని చెప్పిన రష్మి తన లవ్ గురించి మాత్రం ఏం మాట్లాడలేదు. సుధీర్ రష్మి లవ్ పేరు బాగుంటుందనుకుంటే ఎస్ అని, లేకుంటే నో అని కామెంట్ రూపంలో తెలియజేయండి.